Hey buddy, look at me. Hello guys, welcome back to the channel. Hope all of you are doing great. So right now in Jubilee Hills lo unnanu. Chai biscuit office ki vachina and ippudu basement lo unnanu paiki vellali. Yes, yes, Mr. Raju. Raju, Raju. Left lo chudu, left lo chudu. Hey, right lo chudu, right lo, right lo. Vachche, vachche. What's up? నమస్కారానికి సమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం. లైటింగ్ కావట్లేదు. చెప్ప ఏముంది కూడా. నమస్కారానికి ప్రతి నమస్కారానికి సమస్కారం. కరెక్ట్. కరెక్ట్ కాదు అశ్వి చెప్పు. సూపర్ గా ఉంది. తీసుకొచ్చావా? యా, ఐ వాంట్ శానిటైజర్. ఈరోజు టైంకి వచ్చినోలే, అంత లేట్ ఏం చేయలేదు. నేను ఇంకో వన్ అవర్ చేస్తాడేమో. మధ్యలో అట్లా సింపుల్ పడుతున్నాయి, ఆగినము. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, దిస్ ఇస్ మై మాస్క్ అండ్ దిస్ ఇస్ మై శానిటైజర్, మీరు కూడా యూజ్ చేయండి. చూద్దాం కావాలా? కొంచెం ఒక్కటే ఒక్కటే ఉంది. వస్తున్నా అని తెలియదు కదా నాకు. అది కాదురా, షార్ట్ ఫిలిం. ఓకే ఓకే, నేను కూడా ఇది ఇవ్వాలి. అది బుడ్డ తెచ్చినావా? ఏది బుడ్డ? కెమెరా తెచ్చినావా? తీసుకొచ్చినా. బాగున్నాం బాగున్నాం. నమస్కారం. ఇక్కడ ఏముంది? తెలుగు ఇప్పుడు తెలుగు ఎందుకు బూదులు వస్తాయి? ప్రతి నమస్కారం అబ్బా అబ్బా అబ్బా, చెప్పు చెప్పు. ఓకే, సంస్కారానికి ప్రతి సంస్కారం నమస్కారం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాక్లే చెప్పావు. నేనే ఎక్స్పర్ట్ అనుకున్నా తెలుగులో, నువ్వు నాకన్నా పెద్ద ఎక్స్పర్ట్. నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తా వాక్ ద టాక్ రోడ్ మీద. చూసా శ్రీకాంత్ బ్లాగ్స్ అక్ష? అరే ఎందుకు అసలు నువ్వు వాక్ ద టాక్ చూడాలి? అసలు రోడ్ మీద నడుస్తుంటే కథం సరికి అర్థమైందా? ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎంతమంది చూసారు చెప్పు, ఎంతమంది? ఇంకొక విషయం ఏంటంటే, లైక్ ఇలా మన ఒక వీడియో 2 మిలియన్ అవుతుంది. చూసు పాకిస్తాన్ బాగుంది ఇట్లా వ్యూ కదా. మనకి ఎప్పుడు వస్తాయేమో ఆ 2 మిలియన్. మానేసి ఏలియన్స్ ఆవిడరు అక్కడ చెప్పు. అంటే నువ్వు ఇంకా హాట్ ఉన్నావు కదా. టూ డేస్ రాజు కెమెరా ఏం యూస్ చేశానేమో, డిఎస్ఎల్ ఎట్లా యూస్ చేయాలి కూడా మర్చిపోయాను. అది మరి అబ్బాబా. కబీర్ కబీర్. ఏ నేను డిస్టర్బ్ చేయకున్నాను, పాడుతున్నా. పాట పాడేటప్పుడు నాకు ఏం పాట పాడతావు? ఏ పాట పాడాలి చెప్పు. వేలం పాట పాడే. తర్వాత తర్వాత మీలో చాలా మందికి తెలియదు కబీర్ ఒక సింగర్ కూడా. కబీర్ బాలీవుడ్ మూవీ వాడినాను చాలా పాడినా. ఏంటంటే నాకు వ్లాగింగ్ ఇష్టం అని వచ్చేసినా, ఇంకా ఆ కరియర్ వదిలేసినా ఇంకా బాలీవుడ్ లో. ఒక పాట పాడు. అంటే ఇప్పుడు గొంతు బాగాలేదు కదా, పాడు. నేను మంచి స్టేజ్ లేకపోతే అసలు నేను పాడాలి. మంచి స్టేజ్ అంటే నాకు కాన్సర్ట్ అని పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నారు, 10 మంది కాదు మొత్తం మంది ఉన్నారు. పాడు పాడు ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు రాని పైకి రాని పైకి రాని ఒక్క లైన్ ఒక్క ఏమైనా ఈ టైంలో కూడా నీకు ఇంతమంది పాడు. అది చెరుకు తోటలో లజ్జనక లజ్జనక అంట. చిన్నపిల్లలతో మేము మాట్లాడడం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చిన్నపిల్లని కాదు, ఐ యామ్ టీనేజర్. వాట్స్ యువర్ ఏజ్? 15. 15. 14. ఓకే చెప్పు చెప్పు. నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చు చెప్పు. మీరు చెప్తే ఇలా ఏం చెప్తే
ఎందుకు పిలిచాము మమ్మల్ని అసలు? సో వీళ్ళని పిలవడానికి ముఖ్య కారణం నా షూట్ కోసం పిలిచాము. అది లాస్ట్ వీక్ రిలీజ్ అయింది కదా ఆ ఎపిసోడ్ అన్నమాట. మీరు చావిస్ కిట్ రావడం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. సో చాలా ప్రికాషన్స్ తీసుకుని వీళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఇద్దరు వచ్చారు. సో హౌ డు యూ ఫీల్? అంటే మీ అరే ఎంటర్ కాగానే అంతా శానిటైజర్ వేసేసినాం నా ముఖం మీద వేస్తాయి అనుకున్నా. అది మాకు సేఫ్టీ బికాజ్ ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ కదా ఎవరు? అది నువ్వే సెలబ్రిటీ, అది ఓకే. ఇంకోటి నాట్ ఓకే, చాలా మంది ఉంటారు కాబట్టి వర్కింగ్ టీమ్ అంతా. సో కరెక్ట్, గుడ్ బాయ్ యు ఆర్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అక్ష. వీఆర్ గ్లాడ్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద షో. ఓకేనా? ఇప్పుడు అక్షయ్ వెళ్ళే ముందు జస్ట్ ఒకటి క్వశ్చన్ అడగాలి. అంటే ఆయనకైతే మస్తు తెలుగు వస్తుంది, నాకు తెలుగు రాదు, నీకు తెలుసు కదా. సో నా కోసం కూడా కొంచెం ఈజీగా క్వశ్చన్స్ పెట్టు. చాలా ఈజీ ఉంటాయి, ఓకే? మీరు చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ మీద మీరు ఆల్రెడీ అక్షయ్ కొన్ని వీడియోలు చూసిన, ఎప్పటి నుండో కలిసిన ఫ్రెండ్స్ కూడా విడిపోతారు. అవునా? అదే కదా అక్షయ్, ఈ రోజు కూడా అవ్వదు కదా ఇట్లా. లేదు, అది మీ మీద డిపెండ్. అంటే నేను షోని యాంకర్ లా లీడ్ చేస్తాను, మీరిద్దరు ఎలా చేస్తారో అది మీ. ఓకే క్యూటీ. రాజు ఎక్కడ? రాజు ఎక్కడ పోయినా ఇంతే నాకు. నీకు శ్రీకా ఎప్పుడు చూసినా బాత్రూమ్ లోనే ఉంటారు. నువ్వు దేనికోసం వెయిటింగ్? అర్ధగంట ఇంకా. స్వింగం వేసినా పడేసినావా? స్వింగం నేను కూడా పడేస్తా. అంటే స్ప్లిట్ చేస్తా. డస్ట్బిన్ ఎక్కడ? ఒక నిమిషం. దేనికోసం వచ్చినావు అసలు లాస్ట్ టైం? చెప్తా కానీ నేను చెప్పేస్తా ఎందుకు వచ్చినా. నేను వార్నింగ్ ఇచ్చారు కాదు కాదు. అప్పుడు ఈవెంట్ వర్క్ చేస్తుండే నేను, ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. సో ఆ ఈవెంట్ వర్క్ గురించి అప్పుడు వచ్చిన చెప్పి. చేస్తున్నామంటే ఇంకో షూట్ జరుగుతుంది లోపల. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత మా షూట్ ఉంటుంది. అంటే నా వీడియోకి కాపీ రైట్ రావాలని అంటే జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ చేసిన వీళ్ళు కాపీ రైట్ వేస్తారు. ఇంత ముందు వీడియో పెడితే దాన్ని పెట్టలేదు. అది 10 సెకండ్స్ రాదు కదా, 15 వరకు రాదు. కానీ మన దగ్గర అప్లై కాదు అట్లా. మనది ఇండియా కదా, ఇంకా స్పెషల్ తెలుగు. అడిగేటోడు ఎవరు ఉండడు కదా. డ్రాయింగ్ అన్నా కదా, డ్రాయింగ్ లేదు. యూ హ్యావ్ టు డిస్క్రైబ్, మీరు ఇట్లా చెప్పాలి. లైక్ ఒక వర్డ్ ఇస్తాము, అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ వర్డ్. చెప్పాడు కదా ఏంది బ్రో, లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేస్తే ఎట్లా చేయాలి? ఎక్స్పోజ్, నువ్వు ఎక్స్పోజ్ చేస్తా ఇప్పుడు బ్లాగ్ లో. యూ ఈట్ లాట్ ఆఫ్ యాపిల్స్ కదా అక్షయ్? అదే. సో అక్షయ్, వాట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ ఫర్ అస్? చట్నీ ఎక్కువ. ఇడ్లీ ఎట్లుందంటే బ్యాక్గ్రౌండ్ ఉంది చూడు దాంట్లో, అట్లా ఏం కనపడకుండా. సో ఈరోజు ఎక్కువ నిద్ర కూడా లేదు. అయినా ఇప్పుడు మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ కాబట్టి వచ్చిన ఎట్లా ఉంటుందో అక్కడ యాక్టివ్గా ఉంటుందో లేదు నాకు తెలియదు. నాకు నా మీద రాజు చాలా పంచెస్ చేయబోతున్నాను నాకు ఆల్రెడీ తెలుసు. సో మీరంతా దాన్ని ప్రిపేర్డ్ ఉండాలి, ఓకేనా? చెప్పేది నువ్వు, నేను ఏం చేసినా లోక కళ్యాణ అర్థం. అవునా? అంటే తెలుసులే నాకు, కానీ నాకు నేను చెప్పిన ఇంకా ఫన్నీ అయిపోతుంది. చెప్పండి. లోక కళ్యాణ ఏమన్నా? అది లోక కళ్యాణం కోసం చేస్తున్నావు కదా. అంటే అంటే యూ డూయింగ్ గుడ్ ఫర్ ది ఎర్త్. అంటే కరెక్ట్ కదా చెప్పు. అంటే లోక కళ్యాణం అంటే ఏమనుకున్నా? తెలుగు రాలేదు. తెలుగు రాలేదు అనుకున్నా, రాలేదు అనుకున్నా.
రాలేను అనుకున్నావా? రాలి మాట్లాడలేను అనుకున్నావా? బని, టాక్ టు మీ బని. బడి బని బడి 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 బడి. హే బడి, లుక్ ఎట్ మీ. సాఫ్ట్ అంటే కొన్ని తెలుసు, బట్ ఐ డోంట్ నో వాట్ బ్రీడ్ దిస్ ఇస్. వాట్ బ్రీడ్ ఇస్ దిస్? నో, హీ వాంట్స్ టు కమ్ విత్ మీ. నో బడి. నాకు మిర్రర్ ముందు వ్లాగ్ చేయడం చాలా ఇష్టం. ఇట్లా ఎంఎస్కే పెట్టుకుంటాడు. అవునవును, ఎట్లా పెట్టుకుంటాడు చూడు. అందరికి నమస్తే. ఇప్పుడు మనం ఒక మిర్రర్ లో చూసి వ్లాగ్ చేస్తున్నాం. ఇది పిలిస్తే చేసేస్తారు అనుకున్నా షో, బట్ మన షో చేయడానికి వీలలేదు. షో చూడటానికి పిలిచారు. మన షో చేస్తున్నాం ఇక్కడ, మన షో చేస్తున్నాం. ఫోటోగ్రఫీ స్కిల్స్ మొత్తం మామూలుగా ఉండదు. ఎవరికన్నా మీకు ఈవెంట్ శ్రీని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో, ఐడి కనిపిస్తుంది కదా. రాజుని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్ గా కపిల్ని ఫాలో అవ్వకండి. ఫస్ట్ మనిషి బ్రెయిన్ ఇంత పెద్దగా ఉంటది, ఇట్లా అవుతుంది తర్వాత ఇట్లా తర్వాత ఇట్లా అవుతుంది. ఇక్కడ అయితే టిక్ టాక్. డిలే ఎందుకంటే షూట్ డిలే అంటే 100 రీజన్స్ ఉంటాయి. దాంట్లో 2-3 రీజన్లు చెప్తా. అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వలేదు, అనుకున్న టైంకి గెస్ట్ రాలేదు, అనుకున్న టైంకి షూట్ అవ్వలేదు. మనకి ఏమన్నాడు అక్షయ్, 1 వరకు మనం అయిపోతాం. నాకు బ్రేక్ఫాస్ట్ చేసిన ఆకలి అవుతుంది మటన్ మటన్. హే బ్యాటరీ కొట్టుకుంటుంది. ఏం పంచా? ఐ వాంట్ ఇట్. కబీర్ బ్యాగ్ ఇది. కబీర్ బ్యాగ్లో ఏముంది? వావ్, ఓన్లీ నా బ్యాటరీస్. అది దాని యాక్షన్ కెమెరా. యాక్షన్ కెమెరా బ్యాటరీస్. అది ఏంది? నీకు అర్థమైతే కబీర్ అంటే అర్థమైంది. సరిగ్గా తినలే, తినాలి కదా రాజమారి. నువ్వు ఎట్లుంటుంది తెలుసా, పొద్దు పొద్దున అక్కడ ఏం దొరకవు నాకు. బట్టలు దొరకవు, ఏం దొరకవు. సడన్ గా పోదామంటే నేను టైం అయిపోతుంటుంది. ఒక ఫ్రస్ట్రేషన్ లో నేను వచ్చేస్తా. ఇక మా షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఆకలి అవుతుంది, స్వెట్ వస్తుంది. రాజుకి ఆకలి ఇస్తుందంట, కిందికి వెళ్తున్నాం. వెళ్దాం మరి, చాలు. శ్రీ ఏదో చెప్తుండు. నేను చాలాసార్లు ఇప్పుడు స్ట్రక్ అయిపోయినా, ఇప్పుడు నేను డిస్ తీసుకోలేను. అట్లాంటిది కింద వెళ్ళిపోదాం స్టెప్స్ నుంచి. స్టెప్ చూద్దామా? తొందరగా పోనీరా, ఫస్ట్ కే సెకండ్. నేను వెళ్తా మన దగ్గర. హే రాజు, ఎలా ఉంది ఇప్పుడు? ఓ షిట్, ఏడు వచ్చిందా? హే, నేను కింద కూడా వెళ్ళిపోయినా. ఫస్ట్ అంట ఫస్ట్ నేను 0 దాకా వెళ్తారేమో అనుకుని ఏమో నన్ను జస్ట్ ట్రిక్ చేయడానికి. సో నేనే గెలిచిన అల్టిమేట్లీ. మీరు ఒప్పుకోండి, ఎవ్రీ వ్లాగ్ లో షేడ్స్ వేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు చూడండి నా షేడ్స్ ఎట్లా బాగుండవు, కామెంట్ చేయగలరు.
ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తురాదు చెప్పాలి. ఫస్ట్ టైం నేను రాజు కలిసినప్పుడు, నేను రాజు శ్రీ కలిసినప్పుడు ఈ ప్లేస్కి వచ్చినాం, కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇక్కడ ఇది షవర్మా హబాద్. అవును మరి, అరే విజయ్ దొరకండి అట్లానే ఉండాలి. సార్ ఫోటో కావాలా? 20 రూపీస్. ఇది ఏముండవు, అక్కడ చూస్తాం కదా. అదే అటు నుంచి కూర్చోమ్మా. అవును మరి, లేదంటే షాప్లో ఏమైనా బిస్కెట్లు తీసుకొని ఒక సాఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. నీకు ఆకలి అవుతుంది కదా అప్పుడు, కాముగా వెజ్ పిజ్జా తీసుకో. అక్కడ లేదా? పఫ్ తీసుకో. ఇంకా ఆప్షన్ లేదు మనకి. ఏం తింటామంటే తినాలి ఏదో ఒకటి. ఆకలి అవుతుంది మనకి. చూడు ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏంది? సేఫ్గా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. సో అది తీసుకోవాలి ఫాస్ట్. మైలేజ్ చెప్పి ఎందుకు ఇది బాగా ప్రాక్టీస్ అంటే నేను బియర్ బాగా తాగేది స్క్రూడ్ కావచ్చు. మన ఫింగర్ ప్రింట్స్ వస్తే ఇంకేముంటుంది? ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆ ఫింగర్ ప్రింట్స్ పెట్టేస్తాం. ఫోనా? ఎందుకు? ఫోన్ కూడా లోపల పెట్టినా రాజును? వాట్ ఎ గ్రేట్ మైండ్. విఆర్ స్టార్టింగ్ ఫైనల్లీ రైట్ అక్ష? ఎస్. సో ఆల్మోస్ట్ సెట్ అంతా రెడీ. ఇప్పుడు వీళ్ళు వెళ్ళడమే. ఒకసారి మీకు సెట్ చూపెడతా ఎట్లా ఉందో అనేది. షూట్ అయిపోయింది. అండ్ వాజ్ ద టైం రైట్ నౌ రాజు? 7:30 అయింది. ఇప్పుడు అయింది షో. మామూలుగా ఇట్లా అంటే షూట్ చూడడానికి పిలిచినా లేకపోతే పార్టిసిపేషన్కి పిలిచినా? లేదు మామూలుగా పార్టిసిపేషన్ కి. డే విత్ లా ఉంది. డే విత్ లా ఉంటుందని. ఓకే ఎనీవేస్, బట్ వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మీరు డెఫినెట్లీ HO2 లేటెస్ట్ ఎపిసోడ్ రాజు అండ్ కబీర్ వస్తుంది మీకు చూడాలి. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్